గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో ఉన్న ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్తే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు హౌసింగ్ ఫైనాన్షియల్ లిమిటెడ్లో కొన్ని జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ చూస్తే ఇందులో చూడండి, నోటిఫికేషన్లో డిఫరెంట్ స్టేట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. మెయిన్గా మనకు అసిస్టెంట్, అసోసియేట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్లో డిఫరెంట్ 3 కేటగిరీస్లో మనకు వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ స్టేట్స్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మనకు ఇక్కడ డిస్ప్లే చేశారు. మన తెలంగాణ స్టేట్కి వచ్చేసి 7 అసిస్టెంట్ పోస్టులు, 3 అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ అనేవి ఇవి కంబైన్డ్గా ఓవరాల్ ఇండియాలో 100 మొత్తం టోటల్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్కి అదొక సపరేట్, అసిస్టెంట్ మేనేజర్కి ఇది ఓవరాల్ కంట్రీ వైజ్ కానీ ఇచ్చారు. నెక్స్ట్ శాలరీస్ చూసుకోవచ్చు ఇందులో, స్టార్టింగ్ శాలరీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ వాళ్లకు జాబ్ సెలెక్ట్ అయితే 6 మంత్స్ ప్రొవిజనల్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్కి 1 ఇయర్ వరకు ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్లో 25,000 ఇస్తారు వీళ్ళకు అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు అసిస్టెంట్ వాళ్లకు ఏజ్ అనేది 21 to 28 ఇయర్స్. నెక్స్ట్ అసోసియేట్ వాళ్ళకు అండ్ అసిస్టెంట్ మేనేజర్ అందరికీ కామన్ 21 to 28 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మాత్రం అసిస్టెంట్కి గ్రాడ్యుయేట్ ఉండాలి విత్ 55% మినిమం మార్క్స్ ఇన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ. నెక్స్ట్ అసోసియేట్లో గ్రాడ్యుయేట్ అండ్ 60% మార్క్స్ ప్లస్ సిఏ చార్టెడ్ అకౌంట్స్, ఇంటర్లో చార్టెడ్ అకౌంట్ ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఉండాలి, 60% మార్క్స్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ 2 ఇయర్స్ పీజీడీబీఏ పీజీడీబీఎం అండ్ ఎక్సెట్రా, దిస్ ఆల్ ఆర్ కన్సిడర్డ్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది 21 to 28 ఇయర్స్. సెలక్షన్ ప్రొసీజర్ వస్తాయి, అసిస్టెంట్ అసోసియేట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ అన్ని ఈ 3 పోస్ట్స్కి ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ, 3 ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఇందులో మనకు ఓన్లీ సింగిల్ ఫేస్ ఎగ్జామ్ అండి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఇంగ్లీష్లో 50 questions 50 marks 35 minutes. లాజికల్ రీజనింగ్ 50 questions 50 marks 35 minutes. జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks 15 minutes, దీనికి తక్కువ టైం కేటాయించారు. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీలో 50 questions 50 marks 35 minutes. సో ఓవరాల్గా చూసుకుంటే 200 questions 200 marks 120 minutes, విత్ఇన్ 2 అవర్స్లో 200 questions అనేది కంప్లీట్ చేయాలి, 200 marks అని. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/4 నెగిటివ్ మార్క్స్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఫైనల్ సెలెక్షన్ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చదువుకోండి. అండ్ హౌ టు అప్లై అంటే కెరియర్స్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్స్ క్లిక్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, సో ఇవి వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి, అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీజ్ విషయానికి వస్తే అసిస్టెంట్ వాళ్ళకు 500, అసిస్టెంట్ అండ్ అసోసియేట్ వాళ్ళకు 500 అండ్ అసిస్టెంట్ మేనేజర్ కూడా 500, అందరికీ 500 రూపీస్ అండి. నెక్స్ట్ జిఎస్టీ 18% జిఎస్టీ కూడా అదనంగా పడుతుంది, అంటే 500 + 90, ఐ థింక్ నేను 590 రూపీస్ అనుకుంటున్నాను, 590 to 600 రూపీస్ పడుతుంది మనకు ఫీజు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ అండి ఇది, టైమ్ అండ్ టైం షెడ్యూల్. షెడ్యూల్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 6th మనకు డేట్ దగ్గరకు వస్తుంది. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి.
నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఎప్పుడు వేసుకోవాలి, సెప్టెంబర్ 24. ఆన్లైన్ ఎగ్జామ్స్ డిఫరెంట్ ఏంటంటే అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్, డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ వస్తాయి. అందరికీ 6th అండ్ 7th అనేది ఇచ్చిందనమాట. అక్టోబర్ 6th 7th ఈ రెండు డేట్లు మీరు గుర్తుంచుకోండి. ఆ రెండు 2 డేస్లో మనకు టైం స్లాట్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైం స్లాట్స్. నెక్స్ట్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఎగ్జామ్ లొకేషన్స్ కూడా డిఫరెంట్గా మన హైదరాబాద్లో కూడా ఉంది, తెలంగాణలో హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఉంది. సో ఇంకా ఫోటోగ్రాఫ్ అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ ఇమేజ్ అనేది చూసుకోండి, మనకు బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండేటట్లు చూసుకోండి. అండ్ దాని స్పెసిఫిక్ డైమెన్షన్స్ సైజ్ ఇచ్చారు, 25 to 50 KB ఉండాలని. అండ్ సిగ్నేచర్ది కూడా బ్లాక్ ఇంక్ పెన్ తోటి ఉండాలి వైట్ పేపర్ మీద. సో దాని సైజ్ కూడా ఒక 20 to 50 KB ఉండాలి. అండ్ స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి కూడా అప్లోడ్ చేసుకోండి. సో అన్నీ మీకు నోటిఫికేషన్ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇదండి దీని గురించి. ఇది మనకు ఉన్న ఎల్ఐసిలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఉన్న హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.